టైటిల్ ఆర్ఎఫ్ బేస్డ్ బైక్ కంట్రోల్, కిట్ కంట్రోల్ చేయడానికి 2 DC బ్యాటరీస్ అవసరం అవుతాయి, అలాగే 2 RF రీడర్స్ వస్తాయి. ఇది రీడరు, దీస్ ఆర్ ద కార్డ్స్. ఆన్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ. ప్రోగ్రామర్ బోర్డు, ఆర్ఎఫ్ రీడర్, రిలే మాడ్యూల్స్, బైక్ వర్క్ చేయడానికి 2 9V బ్యాటరీస్ అవసరం అవుతాయి. బైక్ ఆన్ మోడ్లో పెట్టుకోవాలి. ఇనిషియల్గా ఇంజిన్ స్టార్ట్ అయినట్టు మనకు తెలియడం కోసం ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది, బట్ ఇక్కడ నుంచి మాత్రం రీడర్ కార్డ్ కనుక ఎగ్జాక్ట్గా ఉంటే మాత్రమే ఆన్ అవుతుంది వెహికల్ అనేది. సో ఇక్కడ మీకు 2 కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, 2 RF కార్డ్స్. ఒకటేమో వ్యాలిడ్ కార్డు, ఒకటి ఇన్వాలిడ్ కార్డు. దిస్ ఇస్ ద వ్యాలిడ్ కార్డ్. ఇక్కడ VN మీకు ఇండికేట్ చేసి ఉంటుంది, ఇది వ్యాలిడ్ కార్డు. దిస్ ఇస్ ఇన్వాలిడ్ కార్డు. కోడింగ్ దీని మీద ఎటువంటి ఇండికేషన్ ఉండదు. సో ఎప్పుడైతే మనం వ్యాలిడ్ కార్డ్ని వెహికల్కి ఆర్ఎఫ్ రీడర్ దగ్గర పెడతామో అప్పుడు మాత్రం వెహికల్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఆర్ఎఫ్ రీడర్, దాని దగ్గర ప్లేస్ చేస్తాం. ఒకసారి బీప్ సౌండ్ వచ్చినప్పుడు తీసేయాలి. ఆటోమేటిక్గా వెహికల్ అనేది స్టార్ట్ అయ్యింది. సో వీల్ రన్ అవుతుంది అండ్ మీకు గ్రీన్ లైట్ వెలుగుతుంది. సో మనం వెహికల్ని వాడుకోవచ్చు. దీని కనుక ఆఫ్ చేయాలనుకుంటే మళ్ళీ మనం స్విచ్ను వాడుకుని ఆఫ్ చేసుకోవటం, అంటే ఇది కీలాగా యాక్ట్ అవుతుంది, మనకు బైక్ కీలాగా యాక్ట్ అవుతుంది. మళ్ళీ ఆన్ చేసాము. ఆన్ చేసినప్పుడు ఇండికేషన్ కోసం ఫస్ట్ కలర్ చేంజ్ కనిపిస్తుంది మీకు, తర్వాత నార్మల్గా వచ్చేస్తుంది. వ్యాలిడ్ కార్డ్ అయితే ఇందాక చూసారు, ఇప్పుడు ఇన్వాలిడ్ కార్డ్తో. ఇన్వాలిడ్ కార్డ్ నేను అక్కడ పెట్టాను, మీరు బీప్ సౌండ్ వినొచ్చు, బట్ వెహికల్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు. సో మీరు ఈ కార్డు కదా, ఏ ఇన్వాలిడ్ కార్డ్స్ అయినా వాడుకోవచ్చు. సో ఓన్లీ విత్ ద వ్యాలిడ్ కార్డ్స్ మాత్రమే అది వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. వ్యాలిడ్ కార్డ్ అయినా ఇన్వాలిడ్ కార్డ్ అయినా మీరు వాడేటప్పుడు ఒక బీప్ సౌండ్ మాత్రమే రావాలి. మల్టిపుల్ బీప్ సౌండ్స్ వస్తే అది మనకు రియాక్ట్ అవ్వదు.